దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన బకాయిలను మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ 1938 ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల ఉపాధ్యాయులకు సంబంధించి 7 డిఏలు బకాయిలు 10,000 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ ఉద్యోగులు డిఏ బకాయిలను 3,000 కోట్లు తక్షణమే చెల్లించాలని, ఉపాధ్యాయ బదిలీలలో అసంబద్ధమైన నిబంధనలను తొలగించాలని, సిపిఎస్ ఉద్యోగులు 10 నెలల మ్యాచింగ్ గ్రాంట్ 1,700 కోట్ల రూపాయలను ఎన్ఎస్డిఎల్కు జమ చేయాలని ఏపీటీఎఫ్ 1938 ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. లేని పక్షాన మా యొక్క ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియానందం మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారమయ్యే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, 26 జిల్లాల కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ 1938 ఆధ్వర్యంలో ధర్నా చేపట్టామని అన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణయ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా నిరుద్యోగ వృత్తి వేరొకరికి ఇస్తామని చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తామన్నారు, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. పేదలకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒకసారి మీరని చెప్పుకుని మీ గొప్పలు కావు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందేటువంటి పరిస్థితి కల్పించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రతి కుటుంబానికి అంత్యోదయ కార్డుకి 35 ఉచితంగా వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఇస్తామని చెప్పారు. అది అమలు జరగాల. ఇక్కడ ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 కేజీలు అని చెప్పారు. 6 కేజీలు కూడా కలిపి మొత్తం మీద కూడా మరి ఎంతమంది ఉంటే అంతమందికి భారీ ఎత్తున బియ్యం ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ సొంతయి కావు, మేము ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. 1 రూపాయి 2 రూపాయలని పెట్టి మీ స్వార్థం కోసం, మీ రాజకీయం కోసం, మీ ఓట్ల కోసం ప్రజల్ని ఇబ్బంది కలిగిస్తున్నారే తప్ప ప్రేమతో